యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తారు. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇచ్చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ అధ్యక్ష చెప్పండి. ఓకే అధ్యక్ష, అధ్యక్ష పర్వాలేదు, ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో, మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పిన అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్, ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదేవిధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష, మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష, ఆటో ఫేర్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి, చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చింది అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే 16/6/2024 ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళ పిఆర్ఓ నుంచి 11/1/2024 అధ్యక్ష, వీళ్ళు టెండర్లు కాల్ ఫాల్ చేసినాం కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024 ఆ రోజు క్యాన్సిల్ చేసినాం ఈ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పింది అధ్యక్ష. అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, టెండర్ ఎందుకు కాల్ ఫార్ చేసారు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, అదే రోజు ఏం చేశారు అధ్యక్ష, ఇదే దాంట్లో కింద పారాలో వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, ఈ స్టడీ టూర్కి బీహార్కి, అస్సాంకి, ఇండోర్కి, జబల్పూర్కి పోయి వచ్చారు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పేరాల ఇచ్చారు అధ్యక్ష. స్టడీ సర్వేకి ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష, వీళ్ళ 4/3/2024 అధ్యక్ష, వీళ్ళు ప్రపోజల్ పంపించారు. 4/3/2024 నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అంటే కేవలం 3 రోజులే ఉన్నాయి అధ్యక్ష, మధ్యలో 3 రోజులు ఉంటే అధ్యక్ష, ఈ 3 రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష. 3 రోజులల్లా ఇన్ని స్టేట్లు, 4-5 స్టేట్లు తిరిగి రావచ్చా? వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపము, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అరే ఆగురాదు ఎందుకు, వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంని వాడుతున్నారు అధ్యక్ష? ఎట్లా పోతారు అధ్యక్ష, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత అధ్యక్ష, ఆర్టీఐ యాక్ట్లో మా మిత్రుడు అడిగిన అధ్యక్ష, వేరియస్ స్టడీ రిపోర్ట్స్ కండక్టెడ్ బై ద కార్పొరేషన్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ద స్టడీ కమిటీ మెంబర్స్ ప్లేసెస్ సైట్స్ ట్రావెల్ ఐట్నరీ